ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీవు బహుప్రియుడవు ఈ మాట దానియలు గారితో చెప్పబడిన మాట ఎందుకు ఆయన బహుప్రియుడు అయ్యారు అంటే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసంను తీసుకొనడానికి తనకు అవకాశము వచ్చినప్పటికీ తన శరీరంను తనను అపవిత్రపరచుకోకుండా దేవుని మాటకు భయపడి విధేయుడై తన శరీరంను అపవిత్రపరచుకోకుండా తను తాను కాపాడుకోగలిగారు అందుకే ఆయన దేవునికి బహు ప్రియుడుగా ఉన్నారు అంతేకాదు దానియలు గారు లోపము లేని ఆత్మీయ సౌందర్యమును కలిగి సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నారు తన పరిశుద్ధతను తను కాపాడుకొనినందున శ్రేష్టమైన బుద్ధి గలవాడు కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు జ్ఞానము తెలివి కలవాడుగా రాజుకు కనబడ్డారు దేవునికి దేవుని వాక్యమునకు భయపడినవారై ఒక శాసనము సంతకము చేయబడిందని తెలిసినప్పటికీ దేవునికి యథాప్రకారంగా ప్రార్థించుటయందు ఆయన లోపం లేనివాడుగా కనబడినందున దేవుని దృష్టిలో బహుప్రియుడు అని అనిపించుకున్నారు బహుప్రియుడుగా ఉన్నందున ఎటువంటి అర్హత లేకపోయినా ప్రధానుల యొద్ద ప్రధానుల సరసన కూర్చుండు విధముగా దేవుడు దానియలు గారిని ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదము తన విధేయత వలన పరిశుద్ధమైన జీవితంను జీవించడం వలన బహుప్రియుడుగా మారి దేవుడు తనకు ఘనతను ఇచ్చినట్లుగా అర్హతను సంపాదించుకున్నారు దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనము ఆయనకు బహు ప్రియులముగా కనబడుతున్నామా లేదా దేనికి ప్రియులముగా మనము కనబడుతున్నామో పరిశీలన చేసుకోవాలి మనము ఆయన దృష్టికి బహు ప్రియులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని గనపరిచి మనల్ని ప్రేమిస్తూ మన జీవితములను బలపరిచి స్థిరపరిచి నడిపించు వారై ఉన్నారు అయితే ఆయన దృష్టికి మనం బహు ప్రియులముగా ఉండాలంటే దానియాలు వంటి జీవితమును మనము కలిగి ఉండాలి అలాగే సత్యవాద ప్రియులముగా మనము ఆయన దృష్టికి కనబడాలి సత్యవాద ప్రియులు ఏ విధంగా ఉంటారంటే నీతిగల మాటలు వారి నోటి నుండి వస్తాయి వారిలో ఏమాత్రము కప్పటము మోసపు మాటలు మోసపూరితమైన స్వభావము పాపపు జీవితము ఎటువంటి కలంకము వారిలో కనబడదు అప్పుడే మనము దేవునికి ప్రియులముగా ఉండగలము దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనల్ని చూచినప్పుడు ఆయన దృష్టికి మనము బహుప్రియులముగా సత్యవాద ప్రియులముగా కనబడాలి గాని కలహ ప్రియులుగా దుర్మార్గ ప్రియులుగా మనము కనబడకూడదు దానియలు వలె దేవునికి బహుప్రియులముగా ఉండి దేవుడు ఆయన జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశారో మన జీవితంలో కూడా అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యములు దేవుడే జరిగించి బహుప్రియులముగా మనల్ని అందరినీ తీర్చిదిద్దునుగాక గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధ కలిగిన మా ఏసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానంను బట్టి మీకు వందనాలయ్యా నీవు బహు ప్రియుడవు అని నీవిచ్చిన వాగ్దానంను బట్టి నీకు స్తోత్రాలు నీకు బహు ప్రియులముగా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా నిన్ను ప్రేమించి నీ మాటకు లోబడి తన శరీరంను అపవిత్రపరచుకోకుండా కష్టమైన శ్రమ అయినా నిన్ను సేవించడానికి నిన్ను ప్రార్థించడానికి ఎటువంటి ఇష్టపూరితమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారో మేము కూడా అటువంటి జీవితమును కలిగి ఉన్నప్పుడు నీకు బహుప్రియులముగా ఉండగలమని నీవిచ్చిన మాటల కొరకు నీకు వందనాలు నీకు బహుప్రియుడుగా ఉన్న కారణాన సింహాల గృహలోనికి తోసివేయబడినప్పటికీ నీ దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏ విధంగా మూయించావో మేము నీకు బహుప్రియులముగా ఉన్నప్పుడు సింహము వంటి స్వభావము కలిగిన మనుషుల చేతుల్లో నుండి వారి నోటి నుండి మమ్మల్ని విడిపించి వారి నోళ్ళు మూయించి నేను ఆ మహిమార్థమైన మమ్మల్ని రక్షించి వాడవు గనుక అటువంటి ఆశ్చర్య కార్యములను నాయన మేము పొందుకున్నట్లుగా నీ సహాయము దయచేయండి అటువంటి అర్హతను నైనా మేము సంపాదించుకొని సత్యవాద ప్రియులముగా నాయన నీ దృష్టికి మేము కనబడినట్లుగా సహాయము చేయండి కలహ ప్రియులుగా ఉండక దుర్మార్గ ప్రియులుగా ఉండక నీ సన్నిధిలో నాయన దానియలు గారు జీవించినట్లుగా జీవించి నీవు మమ్మల్ని స్థిరపరిచే పరిశుద్ధమైన ప్రార్థన జీవితంను కలిగి దానియుల వలె అధిపతులుగా ప్రధానులుగా ప్రఖ్యాతి నొందిన వారముగా అతి శ్రేష్టమైన బుద్ధి గల వారముగా నాయన నీవిచ్చే ప్రతి ఆశీర్వాదమును నాయన దానియాలు ఏ విధంగా పొందుకున్నారో మేమును అటువంటి ఆశీర్వాదమును పొందుకునే కృపను నాయన మా అందరికీ దైచ్యమని వేడుకుంటున్నాము స్వామి వినిచ్చిన ప్రతి ఒక్కరు నాయన ఏ సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో నాయన దానియాలు వలె సింహపు స్వభావము కలిగిన మనుషుల చేతుల్లో నుండి మీరు విడిపించి వారి నోలను మూయించి నీ ప్రజలకు విజయము చేకూర్చి నీ దృష్టికి బహుప్రియులుగా ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి నడిపింపజేయమని నజడనేసునాంలోమ్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్